Hi friends, this is Ravi and welcome to KV Friends. Manam ee roju video lo prema yesuni prema adi evvaru koluvalenidi ane song ki keyboard meda chords ela play cheyalo chuddam friends. So manam kutumbaradhana chesukuntunnappudu keyboard meda ee paata paadukuntu chords play chesukuntunte chaala baaguntundi friends. Manaki ee song C sharp major scale lo untundi, C sharp major scale. So ఈ పాటలో వచ్చే నోట్స్ నేను చెప్పట్లేదు కానీ కార్డ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత వీడియోలో పాటలు ప్లే చేయాలో చూద్దాం. సో ఈ పాట మనకి ఈ సి షార్ప్ మేజర్ స్కేల్లో వెళ్తుంది కాబట్టి ఈ సి షార్ప్ మేజర్ కార్డ్కి మనకి ప్రిన్సిపల్ కార్డ్స్ లేదా ఫ్యామిలీ కార్డ్స్ మనకు తెలుసు. అవి ఏంటంటే ఎఫ్ షార్ప్ మేజర్ కార్డు, జి షార్ప్ మేజర్ కార్డు, అట్ ది సేమ్ టైం ఈ సి షార్ప్కి రిలేటివ్ మైనర్ అయినటువంటి ఏ షార్ప్ మైనర్ కార్డు. సో ఇవి ప్రిన్సిపల్ కార్డ్స్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, సి షార్ప్ మేజర్కి ఎఫ్ షార్ప్ మేజర్ కార్డు, జి షార్ప్ మేజర్ కార్డు, అట్ ది సేమ్ టైం ఈ సి షార్ప్కి రిలేటివ్ మైనర్ అటువంటి ఈ ఏ షార్ప్ యొక్క మైనర్ కార్డు. ఇవి మనకి యాక్చువల్గా జనరల్గా వస్తూ ఉంటాయి. సో ఈ పాటకి వీటితో పాటు ఎక్స్ట్రాగా వచ్చే కార్డ్స్ ఏంటంటే డి షార్ప్ మైనర్, ఎఫ్ మైనర్, ఎఫ్ షార్ప్ మైనర్ వస్తాయన్నమాట. ఓకేనా, డి షార్ప్ మైనర్, ఎఫ్ మైనర్, ఎఫ్ షార్ప్ మైనర్ కార్డ్స్ ఈ పాటకి ఎక్స్ట్రాగా వస్తాయి. ఓకే, ఇప్పుడు ఓకే సి షార్ప్ మేజర్ని, డి షార్ప్ మైనర్ని మాత్రమే యాజ్ యూజువల్గా ప్లే చేస్తాం, ఇన్వర్షన్స్లోకి మార్చుకోం. కానీ ఈ యొక్క ఎఫ్ షార్ప్ మేజర్ని, జి షార్ప్ మేజర్ని, ఏ షార్ప్ మైనర్ని, ఓకే ఎఫ్ షార్ప్ మైనర్ని, ఈ ఎఫ్ మైనర్ని మనం యూనివర్సల్స్లోకి మార్చుకుని ఈ పాటను ప్లే చేస్తాం. సో మీకు ఈ కార్డ్స్ గురించి, స్కేల్స్ గురించి, ఫ్యామిలీ కార్డ్స్ గురించి, ఇన్వర్షన్స్ గురించి ఒక బుక్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది, చాలా ఈజీ మెథడ్స్ని యూజ్ చేసి తెలుగు లాంగ్వేజ్లో. సో ఆ పుస్తకం యొక్క లింక్ అదొక ఈ బుక్ పీడిఎఫ్, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అట్ ది సేమ్ టైమ్ కామెంట్లో నేను పిన్ చేస్తాను. దాని ద్వారా మీరు ఆ పుస్తకాన్ని పర్చేజ్ చేసుకోవచ్చు, కేవలం 180 రూపీస్ మాత్రమే. మంచి మెటీరియల్ అండి, చాలామంది తీసుకుంటున్నారు. మీకు తక్కువ సమయంలో కీబోర్డ్ మీద ఫుల్ నాలెడ్జ్ వస్తుంది, ఇన్ఫార్మల్ వేలో ఉంటుంది అది. సో తొందరగా ఎవరైతే నేర్చుకోవాలి, బేసిక్స్ తొందరగా కొన్ని టిప్స్ తోటి ఈజీ మెథడ్స్తో ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, చర్చ్ పర్పస్ మీకు బాగా యూజ్ అవుతుంది. సో మీరు కీబోర్డ్ మీద మంచి అవగాహన అయితే వస్తుంది మీకు ఆ పుస్తకం తీసుకుంటే. సో యూ కెన్ గో త్రూ దట్. సో ఇప్పుడు మనం ఈ సి షార్ప్ మేజర్ని, డి షార్ప్ మైనర్ని యాజ్ టీజ్గా ప్లే చేస్తాం, మిగతా కార్డ్స్ని ఇన్వర్షన్స్లోకి ఎలా మార్చాలో చూద్దాం. సో ఇప్పుడు ఈ యొక్క ఎఫ్ షార్ప్ మైనర్ని ఇన్వర్షన్లో ఎలా ప్లే చేస్తామంటే, ఈ ఎఫ్ షార్ప్ మైనర్లో వచ్చి లాస్ట్ నోట్ ఈ సి షార్ప్ని ఇట్ సైడ్ ప్లే చేస్తాం. సో ఇది ఇన్వర్షన్ అవుతుందన్నమాట. సో ఇన్వర్షన్స్ వల్ల యూజ్ ఏంటంటే, కార్డ్స్ మనం ఒకే ఆక్టవ్లో ప్లే చేయొచ్చు, ఈజీగా ప్లే చేయొచ్చు, హ్యాండ్స్ అటు ఇటు ఇటు వెళ్ళిపోకుండా సింపుల్గా ప్లే చేయడానికి ఇన్వర్షన్స్ యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ ఎఫ్ షార్ప్ మైనర్ని ఈ సి షార్ప్ ఈ నోట్ ఇటు పక్క ప్లే చేస్తే అది ఇన్వర్షన్ అవుతుంది, సో ఎఫ్ షార్ప్ మైనర్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనం ఇది ఎఫ్ షార్ప్ మేజర్ కదా, సో ఈ సి షార్ప్ని ఇటు సైడ్ ప్లే చేస్తే ఇది ఎఫ్ షార్ప్ మేజర్ అవుతుంది. ఓకేనా, తర్వాత ఇది జి షార్ప్ మేజర్ కదా, సో ఈ యొక్క డి షార్ప్ని ఇటు సైడ్ ప్లే చేస్తాం, అంటే ఇలా ఇది జి షార్ప్ మేజర్ అవుతుంది. ఓకే, అట్ ది సేమ్ టైం ఇది ఎఫ్ మైనర్ కదా, ఈ యొక్క సి నోట్ని ఇటు సైడ్ ప్లే చేస్తే ఇది ఎఫ్ మైనర్ అవుతుంది. ఓకే, ఇది ఏ షార్ప్ మైనర్ కదా, ఏ షార్ప్ మైనర్లో ఈ రెండు నోట్స్ అంటే ఈ సి షార్ప్ని ఎఫ్ను కూడా ఇటు సైడ్ ప్లే చేస్తాం, ఈ సి షార్ప్ని ఇక్కడ ప్లే చేస్తాం, ఈ యొక్క ఎఫ్ని ఇటు సైడ్ ప్లే చేస్తాం ఇటు సైడ్. ఓకే, సి షార్ప్ని ఇక్కడ ఎఫ్ని, ఓకే అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ఇలా ఇన్వర్సల్స్లోకి మార్చుకోవడం వల్ల చూడండి, కార్డ్స్ అని ఇక్కడే ప్లే చేసేయచ్చు. ఓకే, కార్డ్స్ అన్ని ఇలా ప్లే అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ పాట నేను ఒకసారి మామూలుగా ప్లే చేస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఏ కార్డ్ అనేది అప్లై చేయాలి. స్క్రీన్ మీద మీకు నోట్స్ వస్తూ ఉంటే వాటి మీద చూసి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ముందు ప్లే చేస్తాను, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము ఇది ఉపయోగించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది.
ఇప్పుడు నేను స్లోగా చెప్తాను చూడండి, దీంట్లో నేను ప్లే చేసిన ప్యాటర్న్ ఏంటంటే ఓకే ఇదన్నమాట. సో ఈ ప్యాటర్న్ సింపుల్గా కొంచెం మనకి బిగినర్స్ కి చాలా యూజ్ అవుతుందని ఇలా ప్లే చేశాను. సో దీంట్లో ఏంటంటే జస్ట్ ఈ సి షార్ప్ మేజర్ నోట్స్ ఇక్కడ ప్లే చేస్తాం, ఈ ఆక్టేవ్ లో, లోయర్ ఆక్టేవ్ లో, తర్వాత మిడిల్ ఆక్టేవ్ లో ఒకసారి ప్లే చేస్తాం, మళ్ళీ ఇక్కడ ఒకసారి ప్లే చేస్తాం, మళ్ళీ ఇక్కడ ప్లే చేస్తాం, తర్వాత కార్డ్ కి షిఫ్ట్ అయిపోతాం. ఇవి ఫాస్ట్ ఫాస్ట్ గా ప్లే చేయొచ్చు, అలవాటు చేసుకోండి. ఇప్పుడు చూడండి ఫస్ట్ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది అన్న లైన్ లో, ఫస్ట్ లైన్ లో ప్రేమ అన్న కాడతో మనం స్టార్ట్ చేస్తున్నాం. ప్రేమ ప్రేమ అక్కడ సి షార్ప్ మేజర్ ప్లే చేస్తున్నాం, తర్వాత మళ్ళీ యేసుని ప్రేమ, మళ్ళీ ప్రేమ, రెండో ప్రేమ అన్న దగ్గర డి షార్ప్ మైనర్కి వెళ్ళిపోతున్నాం. ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, ఎవ్వరు అన్న దగ్గర మనకి ఎఫ్ షార్ప్ మైనర్ ఇన్వర్షన్ ప్లే చేస్తాం. ఎవ్వరు ఎవ్వరు కొలువలేనిది, లాస్ట్ మళ్ళీ సి షార్ప్ మేజర్ ప్లే చేస్తున్నాం. ఒకసారి చూడండి కింద మీకు స్క్రీన్ మీద వస్తూ ఉంటాయి. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, ఇది ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది, అది సెకండ్ లైన్ కదా. దీంట్లో నిజము అని స్టార్ట్ అవుతుంది, అక్కడ మనకి ఏ షార్ప్ మైనర్ ప్లే చేస్తాం, ఏ షార్ప్ మైనర్ ఇన్వర్షన్ ప్లే చేస్తాం ఇలా. నిజము నిజము దీనిని నమ్ము, నమ్ము అన్న చోట మళ్ళీ మనం డి షార్ప్ మైనర్ ప్లే చేస్తున్నాం, ఓకేనా. నిజము దీనిని నమ్ము ఇది భువి, భువి అన్న చోట ఎఫ్ షార్ప్ మైనర్ మనం ప్లే చేస్తున్నాం. భువి అందించలేనిది, మళ్ళీ ఎండింగ్ మనం సి షార్ప్ మేజర్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు రెండు లైన్లు ప్లే చేస్తాం చూడండి. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది, అవి రెండు లైన్స్. ఓకే మనకి రెండు లైన్స్ లో ఫస్ట్ లైన్ లో వచ్చే కార్డ్స్ ఏంటంటే సి షార్ప్ మేజర్, డి షార్ప్ మైనర్, ఎఫ్ షార్ప్ మైనర్, సి షార్ప్ మేజర్, ఇవి ఫస్ట్ లైన్ లో వచ్చే కార్డ్స్. సెకండ్ లైన్ లో కార్డ్స్ మనకి ఏ షార్ప్ మైనర్, డి షార్ప్ మైనర్, ఎఫ్ షార్ప్ మైనర్, సి షార్ప్ మేజర్. ఓకే ఇంకా మూడో లైన్ ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, అలాగే ఉంది కదా. అక్కడ మనకి స్టార్టింగ్ లో మనం సి షార్ప్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎన్నడెన్నడు మారనిది, మారనిది అన్న చోట లాస్ట్ మనం ఏ షార్ప్ మైనర్ అప్లై చేస్తున్నాం. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని అన్నక్కడ మనం ఎఫ్ మైనర్ ప్లే చేస్తున్నాం. నా యేసుని ప్రేమ, నా యేసుని దివ్య ప్రేమ, లాస్ట్ దివ్య ప్రేమ అన్న చోట మనం ఎఫ్ షార్ప్ మేజర్. సెకండ్ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ అన్న చోట మనం సెకండ్ ఎన్నడెన్నడు డి షార్ప్ మైనర్ తో స్టార్ట్ చేస్తున్నాం. చూడండి
ఎన్నడెన్నడు వీడనిది ఇక్కడ ఎన్నడెన్నడు స్టార్టింగ్ లో మనం డి షార్ప్ మైనర్ ప్లే చేస్తున్నాం, వీడనిది అన్న చోట జి షార్ప్ మేజర్ ఇన్వర్షన్ ప్లే చేస్తున్నాం. నా యేసుని అన్న చోట ఎఫ్ షార్ప్ మైనర్ ఇన్వర్షన్, నిత్య ప్రేమ అన్న చోట మనం మళ్ళీ ఫస్ట్ కి వచ్చేస్తున్నాం సి షార్ప్ మేజర్. చరణం ఫస్ట్ లైన్ మనకి తల్లి, అక్కడ నుంచి సి షార్ప్ మేజర్ తో స్టార్ట్ అవుతుంది. చూడండి, తండ్రుల ప్రేమ తల్లి తండ్రుల ప్రేమ. సో ఫస్ట్ మనకి తల్లి అన్న చోట మనకి సి షార్ప్ మైనర్ కార్డ్ తో స్టార్ట్ అయ్యి ప్రేమ అన్న చోట మనకి ఎఫ్ షార్ప్ మైనర్ కి కార్డ్ షిఫ్ట్ అవుతుంది. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతి నుంచును, నీడవలే అన్న చోట మనకి ఎఫ్ మైనర్ కార్డ్, నీడవలే 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 గతి నుంచును, గతించిన లాస్ట్ మనకి ఎఫ్ షార్ప్ మేజర్ కార్డ్. అది ఫస్ట్ లైన్. మళ్ళీ ప్లే చేస్తున్నాను చూడండి, చరణంలో ఫస్ట్ లైన్ తండ్రుల ప్రేమ నీడవలే గతించును. సో కన్న బిడ్డల ప్రేమ కన్నా బిడ్డల ప్రేమ అన్న సెకండ్ లైన్ మనకి కన్నా బిడ్డల ప్రేమ, ప్రేమ అన్న చోట మనకి కన్నా బిడ్డలు అనేది డి షార్ప్ మైనర్ తో స్టార్ట్ అయ్యి ప్రేమ అన్నది మనం జి షార్ప్ మేజర్ తో మేజర్ కి షిఫ్ట్ అవుతుంది అన్నమాట. డి షార్ప్ మైనర్ నుంచి జి షార్ప్ మేజర్ కి ఇది షిఫ్ట్ అవుతుంది సెకండ్ లైన్. కన్నా బిడ్డల ప్రేమ. ఓకే, ఓకే, కలలా అన్న చోట మళ్ళీ మనకి డౌన్ అవుతుంది కాబట్టి ఎఫ్ షార్ప్ మైనర్ కలలా కరిగిపో. సో కరిగిపోవును అన్న చోట మళ్ళీ మనం సి షార్ప్ మేజర్ తో ఎండ్ చేస్తున్నాం, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం అక్కడికి ఎండ్ చేసాం అనమాట. సో ఇదండి సాంగ్, బాగా ప్రాక్టీస్ చేయండి. సో బిగినర్స్ కి, ఓన్లీ బిగినర్స్ కోసం ఈ వీడియో నేను పెట్టడం జరుగుతుంది. సో చాలా మందికి పాట ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు, ఇంకా బాగా ప్లే చేస్తూ ఉండొచ్చు, సంతోషం అండి. సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో మన పుస్తకంలో కార్డ్స్ గురించి, స్కేల్స్ గురించి, ఫ్యామిలీస్, చాలా విషయాలు మాట్లాడుకున్నాం మన పుస్తకంలో. సో దాని లింక్ ఉంటుంది, తీసుకోండి. సో మీకు ఆ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది. సో మీరు తీసుకుంటే అమౌంట్ నాకు ఉపయోగపడుతుంది. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ వీడియో లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే. సో కామెంట్లో మీ డౌట్లు పోస్ట్ చేయొచ్చు. సో బాగా ప్రాక్టీస్ చేయండి, దేవుని ఆరాధించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.